ఇది మా కన్నవారు గ్రామ రహదారి కదా అని అనిగేపల్లి నుండి పెరిగంచిపోయి వచ్చే బల్ల లేని బాట ఆ బాటలో పడిపోయింది వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి అట్టి సెలవులో శ్రీనివాసులు అన్నిలపల్లి ఉన్నటువంటి ఆ కళ్ళ రంగమ్మ కూర్చు కళలు నించాట. అమ్మా రంగమ్మ, నిద్రిస్తున్నారా? మీ బిడ్డ తిరగమ్మా కదమ్మ, కుష్టివాడు మరణిస్తుంది. మీరు త్వరగా విడిచుకొని నేను చెప్పగానే తిరిగిపోయి వచ్చింది ఆ కళ రంగమ్మ. నాథా స్వామి, బిడ్డ మీద ఎన్ని దుస్తుపై వచ్చినట్లు. ఓహో, త్వరగా బండి కట్టుకొని వెళ్ళాలి నాథ. దేవి, ఈ రాత్రి రాత్రి బండి కట్టుకొని అనిగేపం నుండి పెరిగించుకొని వెళ్ళాలి. అలాగే దేవి, అని భార్య మాత్రం ఈయన కూడా బండి కట్టుకొని వేటి కట్టలే వస్తూ ఉన్నారట. వస్తూ ఉండగా మార్గం పడిపోయిందిగా ఆ లక్ష్మి చెబుతాము. నాథ ఎవరో చూడండి, పాపం కూర్చుని ఉండదు. అవును, మన బండి పోతే మరణిస్తుందేమో. ఆ కొంచెం ఎవరో ప్రక్కకు తీసి దేవి మన దారిని మనం వెళ్ళాలి. రంగమ్మ, నా ఎక్కడ మొత్తమైందా? మామి కూడా కూర్చోవడం కూడా ఆమె తొందర కింది దేవి. అమ్మాయి కూడా ఉంది, త్వరగా వెళ్తారా దేవి? కాదు, బండి పోతే మరణిస్తుంది పాపం కూర్చుని ఉందా. ఎవరో చూడు. అలాగే దేవి. అమ్మా అమ్మా, ఎవరో ఉన్నాను ఇలా హాదరణ కూడా ఉన్నాను. ఏమిటమ్మా ఇంత గ్రమం ఉండగా ఈ మునిగేటువంటి నా దిక్కులేని పక్షిమప్పుడు ఉన్నాం. నీదే గ్రమం, తల్లిదండ్రులు కానీ అత్త మాత్రం కానీ ఎవరూ లేరు తల్లి. మాట్లాడేవమ్మా. అమ్మా, నీకు భర్త కూడా లేదా? ఏమిటమ్మా? నేను అనాథిని కాదు. మా నాన్నగారు చూడమ్మా, మీ కన్నవరం గ్రామం ఏది? అనిగలపురం. అనిగలపురం అమ్మా? అవునండి. అనిగలపురంలో ఎవరమ్మా? అమ్మా కొల్ల శివరామయ్య మా నాన్నగారు. కొల్ల శివరామయ్య గారు? అవునండి. అమ్మా మీ అమ్మ పేరు? చీకటి. ఈ చీకటిలో ఎవరో తెలియడం లేదు. అమ్మా రంగమ్మ, మా అమ్మ రంగమ్మ అండి. అమ్మా మీ పేరేంటమ్మా? పుష్టిదాని. మా పుష్టిదాని అమ్మా ఆచరిస్తున్నా లక్ష్మీ తిరుపతమ్మని. అమ్మా తిరుపతమ్మయ్యా. ఏం ఖర్చు పెట్టేయ్యా, నీ వ్యాధి నీ వ్యాధి నయం చేయించాలమ్మా.
శ్రీనివాసం వేడుకుంటుంది లక్ష్మీ చెబుతాము తల్లి. ఇది చివరి సీను, అర్ధగంట ఉంటుంది, అర్ధగంటలో కథలు పోతుంది.